MDMA సార్ ఇది వెరీ పాపులర్లీ యూస్డ్ బై స్టూడెంట్స్ సార్ అండ్ చాలా చోట్ల ఇది కాలేజెస్ లో స్టూడెంట్స్ కూడా వాడుతున్నట్టు ఉన్న సమాచారం మేరకు సార్ ఇది తరువగా దీని మీద ఇన్ఫర్మేషన్ పెట్టిన తర్వాత ఇది టీం మంచి వర్క్ చేసింది సార్ దీంట్లో ఇందాక మీరు చెప్పినట్టు దీంట్లో ఎవరైతే దరావత్ సాయి చరణ్ అని ఉన్నాడు సార్ ఇతను డార్క్ నెట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాడు సార్ ఇది కొన్ని యాప్స్ ద్వారా హీ ఈస్ బయింగ్ దిస్ డ్రగ్ ఇది అతను 1500 ని వరకు కొని అది ఈ మిగతా ఎవరైతే ఇతని అనుచరులు ఉన్నారు సార్ రాచర్ల అంకిత్ అజయ్ సాయి వీళ్ళని కూడా సోర్స్ చేసి వీళ్ళ ద్వారా ఇది సిటీలో డిస్ట్రిబ్యూట్ చిన్న చిన్న లెవెల్లో స్టూడెంట్స్ కి వాళ్ళకి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఇది సప్లై చేయడం జరుగుతుంది సార్ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే ఉన్న ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సార్ ఈరోజు దీంట్లో ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది సార్ దీంట్లో ఈ సాయి చరణ్ ని ఇంట్రాగేట్ చేస్తే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి తను ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ డ్రగ్ చేస్తున్నట్టు తెలిసింది సార్ అది అంకిత్ తర్వాత అజయ్ సాయి వీళ్ళు ఎక్కడైతే మొబైల్ కార్లలో అట్లా వెళ్ళి సప్లై చేయడం బస్ స్టాప్స్ తర్వాత ఇట్లాంటి డిస్క్రీట్గా పిలిపించి అక్కడికి త్రూ యాప్ త్రూ థర్డ్ పార్టీ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సార్ ఇది థర్డ్ పార్టీ అంటే తెలియకుండా వీళ్ళకి ద ఫేస్లెస్ ఓ ఇటువంటి ఆపరేషన్ ఇట్స్ బికమింగ్ వైడ్లీ ప్రివలెంట్ అని వాళ్ళు చెప్పడం జరిగింది సార్ దీంట్లో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడంతో చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా వెరిఫై చేస్తున్నాం సార్ దీంట్లో స్టూడెంట్స్ బేసికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా దీనికి కొంతమంది అడిక్ట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కూడా ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది ఇట్లా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని సో ఈరోజు వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడంతో సార్ చాలా వరకు అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుందని అనుకుంటున్నాం సార్ అది ఇంకా వెరిఫై చేస్తామండి వీళ్ళని ఇప్పుడు ప్రస్తుతం అయితే మాకు దొరికింది ఈ 60 పిల్స్ తర్వాత 40 పిల్స్తో దొరికారు వీళ్ళు 50 పిల్స్తో ఈ 110 పిల్స్ సీజ్ చేసినాము ఫర్దర్ కస్టడీలో తీసుకొని మళ్ళీ వీళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది వీళ్ళు త్రూ యాప్ వీళ్ళు పర్చేజ్ చేస్తున్నారు సో అది సోర్సింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే కొంతమందిది కొద్దిగా గోవా నుంచి వస్తుందని చెప్పారు సో ఇట్లా చెప్తున్నారు ఇది మళ్ళీ తరువుగా వెరిఫై చేయాల్సింది ఉంది వెరిఫై చేసిన తర్వాత వీళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీస్ కస్టడీలో ఫర్దర్ వెరిఫికేషన్లో అది ఎస్టాబ్లిష్ చేస్తాం అది ఇంకా వెరిఫై చేస్తున్నాం వాళ్ళు చెప్పింది అది అది త్రూ కొరియర్ వస్తున్నాయని చెప్తున్నారు ఇప్పుడున్న వాళ్ళు ఇచ్చిన సమాచారం అయితే త్రూ కొరియర్ త్రూ యాప్ డీల్ చేస్తున్నారు లోకల్ హైదరాబాద్ సిటీలో కొంతమందికి వీళ్ళు సప్లై చేసినట్టు తెలిసింది ఒక్కొక్క పిల్ల అట్లా ఇచ్చినారు సో అది కూడా వాళ్ళని కన్జ్యూమర్స్ విక్టిమ్స్ కింద ప్రస్తుతం ట్రీట్ చేసి వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము సో పేరెంట్స్ని వాళ్ళని కూడా పిలిపించి కౌన్సిల్ చేయడం జరుగుతుంది అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం దీంట్లో